వేసవిలో విశాఖ జిల్లాలోని అనకాపల్లిని మంచినీటి సమస్యకు గురికానివ్వకండి అంటూ టీడీపీ నాయకులు మల్ల సురేంద్ర విజ్ఞప్తి చేశారు. వేసవిలో పట్టణ ప్రజలు త్రాగునీటి సమస్యతో బాధపడకూడదని ఆ సమస్య పరిష్కారానికి జీవీఎంసీ సిబ్బంది కృషి చేయాలని కోరుతూ జోనల్ కమిషనర్కు సురేంద్ర వినతి పత్రం అందజేశారు. నేను ఈ వచ్చే ఎండాకాలంలో ఎట్టి పరిస్థితుల్లోనూ పేదలకి అందులోనూ పనిచేసుకోవడానికి బయటకు వెళ్ళి సాయంత్రం వచ్చే లోపు వాటర్ సమస్య లేని ట్యాంకుల ద్వారా పంపించిన వాటర్ అందట్లేదని తెలియజేశాం. ఈ ట్యాంకులు వాళ్ళకి నిత్యం ఇప్పుడు ఈ ట్యాంకులు కానీ రిపేర్ అవుతాయి, నిత్యం వాళ్ళకి అందుబాటులో మంచినీటి కొరత లేకుండా ఉంటుంది. దీని గురించి ప్రధానంగా కంప్లైంట్ చేయడం జరిగింది. అలాగే మా విజయరామరాజపేట అది కూడా పంపులు పాడైపోయి ఉన్నాయి. దాని గురించి కూడా వెంటనే స్పందించి పైన తెలిపిన మొత్తం లొకేషన్లన్నీ మరమ్మతులు చేసి పేదలకు ఏ ఎండాకాలంలో అంత రిపేర్ చేస్తారు. పత్రికా ప్రముఖంగా కూడా విజ్ఞప్తి చేస్తాను. హలో, ఈరోజు మన జోనల్ కమిషనర్ని కలవడం జరిగింది. ప్రధాన విషయం ఏంటంటే అనకాపల్లి పట్టణంలో అనేక ప్రాంతాల్లో గత సంవత్సరం నుంచి సంవత్సరాల నుంచి మంచినీటి వాటర్ ట్యాంక్ మేబీ కూడా పనిచేయట్లేదు. మరి ఈ వేసవకాలంలో మరి అందులో కూడా మంచినీటి ఇబ్బంది లేకుండా అధికారులు చర్య తీసుకోమని చెప్పి మేము కోరడం జరిగింది. ముఖ్యంగా ఈ ఎన్నికల సమయంలో ఎన్నో ప్రాంతాల్లో పర్యటన జరిగింది. మన ఎన్టీఆర్ హాస్పిటల్ వెనకాతల రామనాయుడు కాలనీ 280 కుటుంబాలు ఉన్న పేద కుటుంబాలు ఉన్న ప్రాంతం, ఆ ప్రాంతంలో ఎన్నోసార్లు మరి వాటర్ ట్యాంక్ రిపేర్ ఉందని చెప్పి మేము కమిషనర్ తీసుకెళ్తే వెంటనే ఏఐని పంపించి మరి టెంపరీగా పనిచేస్తున్నారు, కానీ శాశ్వత పరిష్కారం జరగట్లేదు. ఎందుకంటే అక్కడ అందరూ పేదవాళ్ళు ఉన్నారు. ఏ రోజు కాదు కూలి పని కోసం ఉదయాన్న బయటకి వెళ్తుంది. కానీ మనం ఎప్పుడైతే వాటి మంచిని పంపిస్తామో ఒక సర్వే అది లేకపోవడం వల్ల అందరూ ఇబ్బంది పడుతున్నారు. దయచేసి అధికారులని ఎమ్మెల్యే గారిని కొత్తగా ఎన్నికైన పాల్పడుతున్నారని కోరుతున్నాను. ప్రజా సమస్య మీద పోరాడడం ఎందువల్లంటే ఇది చాలా ప్రధాన సమస్య. ఈ ఎండాకాలంలో మీరు చూశారు మన ఏలూరులో ఏం జరిగిందో. ఒక మంచినీటి సరఫరా బాగోపడం వల్ల ఒక వింత రోగం బయటకు వచ్చి కొన్ని వందల కుటుంబాలు ఆసుపత్రి పాలయ్యాయి, ఒకరిని చనిపోవడం కూడా జరిగింది. మరి ఆ పరిస్థితి మన అనకాపల్లి పట్టణంలో రాకూడదు. మరి ఒక రామనాయుడు కొల్లేని కాదు, గౌరపాలెం పార్క్ జంక్షన్లో ఒక ప్రధానమైన వాటర్ ట్యాంక్ క్లోజ్ చేసింది, వేగ గౌరీస్ గారి వీధిలో ఒక వాటర్ ట్యాంక్ క్లోజ్ చేసింది, ఇక్కడ ఏఎంసీ కాలనీలో ఒక వాటర్ ట్యాంక్ పనిచేయట్లేదు. చాలా స్లమ్ ఏరియాల్లో పేదవాళ్ళు ఉన్న ప్రాంతాల్లో మంచిగా వాటర్ ట్యాంకులు ఏవి పనిచేయట్లేదు. అలాగే దయచేసి మరి అధికారులని ఎమ్మెల్యే గారు మళ్ళీ కోరుతున్నాం, ఒకసారి రివ్యూ చేసి ఈ ఎండాకాలంలో ఎవరికి ఇబ్బందులు కలగకుండా అందరికీ మంచిగా సరఫరా అందిస్తారు.